తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పెద్దపీట వేసిందని వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక చిర్లవంచ చంద్రగిరి గ్రామాల వారి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, ఏఎంఎస్సీ చైర్మన్ గడ్డం హనుమానులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రామానికి సంబంధించిన ధాన్యాన్ని అక్కడే ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది అని అన్నారు. కావున రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ల వద్ద ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్మాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మబాబు, జడ్పీటీసీ మాఖ్యాల రవి, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం చంద్రగిరి మారుపాక రైతులకు ముఖ్యంగా ఉపయోగపడే కేంద్రం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇక్కడున్న రైతులు చాలా సున్నిత మనస్తత్వం తెలిసింది కనుక మీరు కూడా ఏదానికి తొందరపడాల్సిన అవసరం లేదు. ఒక ప్యాడీ క్లీనర్ అనేది ఇక్కడ లేదు కనుక మీరు ఏదన్నా ఈ ఒక్కసారి మీరు ఏదో ఒక కోఆర్డినేషన్ చివరిగా వచ్చింది కనుక ప్యాడీ క్లీనర్ రాలేకపోయింది, అది రావడానికి కొద్దిగా సమయం పడుతుంది కనుక ఏదైతే మనం ఈ పొల్లు తాలు లేకుండా కొద్దిగా శుద్ధి చేస్తే మనకు తొందరగా వాటి ఇక్కడికి వెళ్ళి మనం షిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఏ మేము కొన్న వెంటనే వితిన్ ఇంత 1 ఆర్ 2 డేస్ లోపల మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి, అది గ్రహించండి. రైతులు ఎవరైనా కానీ వరిదానే కొనుగోలు కేంద్రాలని అమ్మడానికి అమ్ముకుంటే మీకు కూడా నేరుగా లాభం జరుగుతుంది. ఈ బ్రోకర్లను ఆశ్రయిస్తే అనవసరంగా నష్టపోతారు కనుక దయచేసి మీరు గ్రహించాలని కోరుతున్నాను. అన్ని సబ్బండ వర్ణాలు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి పిఎస్సిసి ద్వారా అయితేనేమి, ఐకేపీ ద్వారా అయితేనేమి, ఏఎంసీ ద్వారా అయితేనేమి వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తున్నాం. పిఎస్సిసికి వడ్లమ్మండి, సిసిఐకి పత్తమ్మి మద్దతు ధర పొందండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం దళారులకు ఆశ్రయం ఇచ్చే విధంగా ఉన్నది కాబట్టి దానితో పాటుగా దళారులు రెచ్చిపోయే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పకుండా పిఎస్సిసికి వడ్లమ్మండి, సిసిఐకి పత్తమ్మి మద్దతు ధర పొంది రైతులు లాభదాయకంగా పోవాలని కోరుకుంటూ